इप्पटम वर्सेस अमरावती चंद्रबाबु परवु तीसिन पवन अमरावती मीद फुल पेटेड हक्कुलु चंद्रबाबुके उन्नाई एंदुकंटे आ पेरु सृष्टिकर्ता राजधानी निर्माता अन्नी चंद्रबाबे एवर एन्नि विधालुगा अमरावती की मद्दतु प्रकटिंचिना पोराटंलो चेतुलु कलिपिना अंतिमंगा क्रेडिट कानी पॉलिटिकल माइलेज कानी चंद्रबाबुके दक्कुतुंदी आ संगति तेलुसु काबट्टे अमरावती राजधानी कादनी मुंदुकु पोनीयकुंडा वैसीपी बिगपट्टुकोनि कूर्चोंदी మూడు రాజధానుల్లో స్లోగన్ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటం అన్నది అమరావతితో పోలిస్తే ఒక చిన్న కథ. అక్కడ రోడ్డు కోసం ఇళ్ల ప్రహరీలు కూల్చేశారు. ఇది అన్ని చోట్ల జరిగేదే, పెద్ద విషయం కూడా కాదు. కానీ పవన్ ఇప్పటం ప్రజలతో అమరావతి రైతులతో పోలుస్తున్నారు. నిజానికి ఇప్పటం ప్రజలు ఏమి పోరాటం చేశారన్నది పవన్ చెప్పాలి. అయితే ఇప్పటం అంటే కేర్ ఆఫ్ పవన్ అన్నట్లుగా కథ ఆయన మలుచుకున్నారు. అక్కడికి వెళ్లి రచ్చ చేస్తేనేమి, అంతకు ముందు అక్కడికి వెళ్లి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తేనేమి, మొత్తానికి ఇప్పటంతో పవన్ బంధం పెరిగింది. బహుశా ఈ కారణంతోనే ఆయన ఇప్పటం గ్రేట్ అంటున్నారు అనుకోవాలి. అమరావతి అంటే బాబు ఎలా గుర్తుకు వస్తారో ఇప్పటం అంటే పవన్ గుర్తుకు వస్తారు. ఇక్కడ పోరాటాలు ఏమీ జరగకపోయినా రాజకీయ చర్చ సాగింది. అది ఏపీ అంతటా హైలైట్ అయ్యింది. అందుకే ఇప్పటంతో అమరావతిని సరిపోల్చుతూ ఒకే ఒక్క సంఘటనతో ఏపీ అంతా మారుమోగేలా చేశాం ఇప్పటం ద్వారా అని పవన్ సౌండ్ చేస్తున్నారు అన్నమాట. ఇదే అమరావతి రైతులు ఎన్నాళ్ళు పోరాటం చేసినా సర్కార్ని నేరుగా ఢీకొట్టలేకపోయారు అన్నది పవన్ ఆలోచన. మరో విషయం కూడా తేడాను చెప్పవచ్చు. ఇప్పటంలో డైరెక్ట్ గా జనంలోకి పవన్ వెళ్లి వైసీపీకి సవాల్ చేశారు. ఇక్కడ ప్రతి సందు గొందు తిరిగారు. అదే విధంగా అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు కాని మరే నాయకుడు కాని దూకుడు చేయలేదు అన్నది కూడా పవన్ చెప్పే మాటల నుంచి చూస్తే విశ్లేషణంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటం టాక్ ఆఫ్ ది స్టేట్ అయినప్పుడు అమరావతి ఎందుకు కాలేదు అన్నది ఆయన ప్రశ్న కూడా అయి ఉండవచ్చు. ఒక రాజధాని ప్రాంతాన్ని కాదు కూడదు అని అంటే ఎంత మంట పుట్టించాలి, ఎంతలా అగ్గిరగిల్చాలి. కానీ అవేమీ అమరావతి రాజధాని విషయంలో జరగలేదు అన్నదే ఆయన చేసిన నిందారోపణగా కూడా చూడాలి. అంటే అమరావతి రాజధాని సృష్టికర్తగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కడ రైతులకు ఏమాత్రం బాసటగా తనలా దూకుడుగా నిలబడలేకపోయారు అన్న పరోక్ష విమర్శ కూడా ఇందులో ఉండి ఉండాలి. అదే టైంలో తనను నమ్ముకుంటే ఇప్పటం జనానికి అండగా ఉండినట్లుగానే అమరావతి రాజధాని రైతులకు ఉంటాను అనే సందేశం కూడా పవన్ ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఇప్పటంతో అమరావతిని పోల్చడం వెనుక రైతుల పోరాటం కంటే టీడీపీ రాజకీయ వైఫల్యాన్ని పవన్ ఎత్తి చూపారని భావించాలి. ఏది ఏమైనా అమరావతి రాజధాని ఉద్యమం రాజ్యాంగపరమైన రక్షణతో అలా ఉంది తప్ప అక్కడ ప్రజా పోరాటం ఏది ఫోకస్డ్గా జరగలేదు. తనదే అక్కడ పేటెంట్ హక్కులు అన్నీ చెప్పుకునే తెలుగుదేశం ఆ దిశగా ప్రకంపనలు సృష్టించలేదు అన్నదే పవన్ మార్క్ విమర్శగా చెప్పవచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అమరావతి విషయంలో పవన్ వ్యాఖ్యల వెనుక చాలా అర్థాలే ఉన్నాయని భావించాలి. ఇప్పటం వైపు చూడటానికి అధికార వైసీపీ కొంత ఆలోచన పడుతోంది అనుకుంటే రాజధాని ప్రాంత అమరావతి విషయంలో ఇంకెంత ఆలోచన చేయాలి, ఇదే అసలు మ్యాటర్. సో అమరావతి పేరు చెప్పి డైరెక్ట్గా బాబునే పవన్ కెలికి ఉంటారని అంటున్నారు.